ముందు రా ముఖ్య అంశాలు. బాలగణేష్ పిల్లలకు అండగా నిలబడతానన్న గురిగే రాజు, ఎలాంటి అవసరం వచ్చినా నా గడప తలుపు తట్టండి అని వాగ్దానం. మరో 2 రోజుల్లో వినాయక అర్రస్ రుసుములు చెల్లించాలని డిమాండ్, లేదంటే కఠిన చర్యలు తప్పవన్న గురిగే రాజు. బాలగణేష్ నుంచి తప్పుకుంటానన్న కొత్త కుంట మహేష్, తప్పుకుంటే చెప్పు దెబ్బలు తప్పవన్న గురిగే రాజు. ముందుగా వార్తల్లోకి వస్తే, మన న్యూస్ రిపోర్టర్ మహేష్ తో మనకు బోయిని జగన్ అందుబాటులో ఉన్నాడు. చెప్పండి జగన్, మీ అభిప్రాయం ఏంటి వినాయక చవితి పైన? వినాయక చవితిని ఎలా జరుపుకుంటే బాగుంటుంది? అయితే 9 రోజులు, 10 రోజులు అయితే 10 రోజులు, 11 రోజులు అయితే 11 రోజులు, 5 రోజులు అయితే 5 రోజులు భజనలతో చేసి 11వ రోజు డిజేబిలిటీ చేయాలి. నువ్వు ఇంకేమన్నా కొత్తగా కోరుకుంటున్నావా? నేను కొత్తగా పైడిగుమ్మల విలేజ్లో వేషాలు వేసి చేయాలి. అంటే లైక్ ఎట్లా అంటే, ఊరేగించేటప్పుడు ఇట్లా లాస్ట్ నిమజ్జనం రోజు ఉంటది కదా, వేరే ఊర్లో కొంచెం ఇట్లా వేషాలు వేయడం గానీ, కొంచెం డాన్స్ చేయడం గానీ, ఒక గ్రూప్ వైజ్ గా డాన్స్ చేయడం గానీ, కొంచెం డిఫరెంట్ గా వే ఆఫ్ డిఫరెంట్ గా చేయాలి. అట్లా డాన్స్ చేద్దాం, ఆటలాడుకుందాం, దేవుని కడ భక్తితో ఉందాం అని ఇలాంటి ఆలోచనలు ఉంటే చెడు ఆలోచనలు రావు. కాళ్ళు తాగడము లేకుంటే పక్కన ఇంట్లో ఏమైతుంది అనమాట పిల్లలకు. థ్యాంక్ యూ జగన్ గారు, మాకు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇలాంటి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చూసారు కదండి, మరి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే పక్కనున్న గంటను కూడా కొట్టండి. థ్యాంక్ యూ.